పార్లమెంట్ మాట అయితే భారతదేశం పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం అనుసరించండి. పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో ఖచ్చితంగా ఇద్దరు అధిపతులు ఉంటారు. ఒకటి దేశాధిపతి, రెండవది ప్రభుత్వ అధిపతి. ఖచ్చితంగా ఇద్దరు అధిపతులు దేశాధిపతిని మనం ప్రభుత్వాధిపతిని భారతదేశానికి దేశాధిపతిగా రాష్ట్రపతి వ్యవహరిస్తారు అని చెప్పి రాజ్యాంగంలో ఉన్నటువంటి యాభై రెండు అధికారులను నిలబెట్టడం మనం చూస్తున్నాం. భారత రాష్ట్రపతి గురించి స్టార్టింగ్లోని యాభై రెండు అధికారులను దేశానికి అధిపతిగా రాష్ట్రపతి వ్యవహరిస్తారు అని చెప్పి వివరించబడింది. కాగా ప్రభుత్వాధిపతిగా ఎవరు వ్యవహరిస్తారు అంటే ప్రధానమంత్రి వ్యవహరిస్తారు. ఇది ఈ ఒక్క మన దేశంలోనే కాదు, పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరించి ఏ దేశంలోనే ఇలాగే ఉంటుంది. ఇద్దరు అధిపతులు ఉంటారు, ఒక దేశాధిపతి మరొకరు ప్రభుత్వ అధిపతి. ఎక్కడైనా కూడా పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి పుట్టినీళ్ళు బ్రిటన్, అందువల్ల బ్రిటిష్ పార్లమెంటరీ పార్లమెంటరీ మాట అంటారు. అలాంటి బ్రిటన్ లో కూడా ఇద్దరు అధిపతులు ఉంటారు, దేశాధిపతి ప్రభుత్వ అధిపతి. ఎక్కడైనా ఆల్మోస్ట్ ప్రపంచ 60 దేశాల వరకు పార్లమెంటరీ తరహా విధానాన్ని అనుసరించడం, పార్లమెంటరీ తరహా విధానాన్ని అనుసరించి ఏ దేశమని ఇదే పరిస్థితి. ఇద్దరు అధిపతులు ఉంటారు, ఒక దేశాధిపతి ఇంకొకరు ప్రభుత్వం. దేశాధిపతి నామమాత్రమైన అధికారిగా వ్యవహరిస్తారు, ప్రభుత్వాధిపతి వాస్తవ అధికారిగా వ్యవహరిస్తారు. అందుకోసమే దేశాధిపతిని దీంట్లో ఇస్తామని, ప్రభుత్వాధిపతిని దీని ఫ్యాక్ట్ అంటున్నారు. దేశాధిపతుల పేర్లు మారుతాయి, బ్రిటన్లో రానే ఉంది, జపాన్లో రాజున్నాడు, భారతదేశంలో ప్రధానమంత్రి ఉన్నాడు, భారతదేశంలో రాష్ట్రపతి ఉన్నాడు, ఆస్ట్రేలియాలో గవర్నర్ జనరల్ ఉన్నారు, అదేవిధంగా కెనడాలో గవర్నర్ జనరల్ ఉంటారు, మరొక దేశంలో అధ్యక్షుడు ఉండదు. పేరు దైవన్నీ ఉండదు, దేశాధిపతుల పేరు రాష్ట్రపతి ఉండొచ్చు, అధ్యక్షుడు ఉండొచ్చు, రాణి ఉండొచ్చు, రాజు ఉండొచ్చు, లేక గవర్నర్ జనరల్ ఏ పేరైనా ఉండొచ్చు, వాళ్ళంతా ఒకటే. వాళ్ళందరూ కూడా డీ జ్యూరీ సావరెన్లు అంటే నామమాత్రమే. నేను చెప్పిన అన్ని దేశాల్లో కూడా ప్రభుత్వాధిపతిగా మాత్రం ప్రధానమంత్రి ఉన్నారు. ఆ ప్రధానమంత్రి డీ ఫ్యాక్టో సావరెన్ అంటే వాస్తవిక సార్వభౌమ అధికారిగా వ్యవహరిస్తారు. నీకు ఇలాంటి పరిస్థితి అధ్యక్షత ప్రభుత్వం ఉండదు. అధ్యక్ష ప్రభుత్వంలో ఏకైక అధిపతి ఉంటారు, ఏకైక అధిపతి దేశాధిపతిగా తానే వ్యవహరిస్తాడు, ప్రభుత్వాధిపతిగా కూడా తానే వ్యవహరిస్తాడు. కారణం ఏంటంటే అమెరికా దేశం, అమెరికా అధ్యక్ష ప్రకారం అమెరికా దేశ పరిపాలన అధికారాలు మొత్తం అమెరికా అధ్యక్షునికి చెంది ఉంటాయి. రాజ్యాంగ ప్రకారం నిర్వహించేది కూడా అధ్యక్షుడు, ఏకైక అధిపతి ఉంటారు. అమెరికా రాజ్యాంగ ప్రకారం అమెరికా రాజ్యాంగం అధికారాలను ఎవరు కేటాయించింది? అధ్యక్షుడు. వాస్తవం నిర్వహిస్తున్నది కూడా ఎవరు? అధ్యక్షుడు. కానీ భారతదేశంలో ప్రభుత్వ పరిపాలన అధికారాలు మొత్తం ఎవరు కేటాయించినారు? రాష్ట్రపతికి. నిర్వహించేది మాత్రం. అందువల్ల ఇక్కడ ఇద్దరు అధిపతులు ఉంటారు, అధ్యక్ష ప్రభుత్వంలో ఒకరు అధిపతులు ఉంటారు. ఇలా ఇద్దరు ఉండటం మూలంగా వచ్చేటటువంటి సమస్య ఏమిటి? ఇది మనం ఆలోచించాలి. అంటే భారతదేశంలో ఎందుకు ప్రధానమంత్రిని వాస్తవ అధికారి అంటున్నాం, ఎందుకు రాష్ట్రపతిని బీజూరిస్తామని అంటే నామమాత్రమైన అధికారిగా అంటున్నాం అనేది ఆలోచన చేయాల్సిన అవసరం. ఇది
పార్లమెంటరీ ప్రభుత్వం యొక్క ఒక ఇంపార్టెంట్ అయిన లక్షణం, ముఖ్యమైన లక్షణం. ఇక పార్లమెంటరీ ప్రభుత్వానికి సంబంధించిన సూత్రం మనం ఇంతకుముందే చెప్తున్నాం. పార్లమెంటరీ తరాలు ప్రభుత్వానికి సంబంధించిన సూత్రం అంటే శాసన శాఖ అయినటువంటి పార్లమెంటు ఎవరు మెజార్టీని సంపాదించాలో వాళ్ళే కార్యనిర్వాహక శాఖ అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ ప్రభుత్వాన్ని తిరిగి శాసన శాఖ ప్రభుత్వానికి బాధ్యత వహిస్తుంది. ఇంతకుముందు మనం చర్చించినటువంటి అంశం ఇక్కడ కొత్తగా చెప్పేది. ఇది పార్లమెంటరీ తరా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రధానమైన సూత్రం, లక్షణాలు కూడా. అయితే ఇప్పుడు మనం వాస్తవానికి భారతదేశాధిపతి అయిన రాష్ట్రపతి ఉపరాష్ట్రపతుల గురించి చర్చించినాం. ఇక తర్వాత క్రమంలో వచ్చేటటువంటి ప్రధానమంత్రి మంత్రిమండలి. ఈ ప్రధానమంత్రి మంత్రిమండలి గురించి భారత రాజ్యాంగంలో 74, 75, 76 నుండి దీనికి సంబంధం లేదు. తర్వాత 77, 78 ఈ 4 అధికరణలలో మాత్రమే మొత్తం భారతదేశ పరిపాలనా యంత్రాంగం, మంత్రాంగం, నిర్మాణం, అధికారాలు వాటన్నిటికి సంబంధించిన అంశాలు ఈ 4 అధికరణలోనే ఉంటాయి. 76 ఏంటంటే ఇది అదానే జనరల్ సంబంధించింది కాబట్టి సరే అదానీ జనరల్ అంటే ఇక్కడ ఎందుకు రాసిన అంటే కారణం కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రధానమైన న్యాయ సలహాదారు అదానీ జనరల్ కాబట్టి మంత్రులతో పాటు పార్లమెంట్ సమావేశాలు కూడా హాజరయ్యే అధికారం ఉంటుంది, పార్లమెంట్లో చర్చించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పాలన అంశాలపైన, రాజ్యాంగానికి సంబంధించిన చట్టాలకు సంబంధించినటువంటి అంశాలపైన విశ్లేషించే అధికారం కూడా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వము, పాలన, న్యాయ వ్యవహారాలు వీటన్నిటికి సంబంధించిన విషయాల్లో ప్రధానమైన న్యాయ సలహాదారుగా పనిచేస్తారు. కాబట్టి ఇక్కడ ముందుపరిచినాం కానీ ఒరిజినల్గా ఇది రాజకీయ పదవి కాదు, అంటే ప్రభుత్వంలో మంత్రిగా కాదు న్యాయ సలహాదారుగా ఉంటారు. అందువల్ల 4 అంశాల్లో ఈ 4 అంశాల్లో ఉన్నటువంటి వీటిని ఒకసారి మనం జస్ట్ అక్కడ రాసినటువంటి దానికి అంటే డీజీ డీఫాక్ట్ భారతదేశం ఎందుకు రాష్ట్రపతి నామమాత్రమైన అధికారిగా ఉంటారు, ప్రధానమంత్రి ఎందుకు వాస్తవ అధికారిగా ఉంటారు, వాటికి ఇప్పుడు చెప్పేటటువంటి అంశానికి అంత రాజ్యాంగ ప్రకారం కల్పించబడినటువంటి అంశాలు ఏంటి, ఇవి మనం ఆలోచించాలి. భారత రాజ్యాంగంలోని 53 అధికరణ ప్రకారం దేశ పరిపాలన మొత్తం కూడా పరిపాలనకు సంబంధించిన కార్యనిర్వహణ అధికారాలు, పరిపాలన అధికారాలు మొత్తం కూడా రాష్ట్రపతికి చెంది ఉంటాయి. మరి రాష్ట్రపతి ఎలా నిర్వహించబోతుందంటే స్వయంగా కానీ ఇతర సహకారం, ఇది రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి అంశం. దేశ పరిపాలనాధికారాలు, కార్యనిర్వహణ అధికారాలు మొత్తం భారత రాష్ట్రపతికి చెంది ఉంటాయి. రాష్ట్రపతి అధికారాలు నిర్వహించేటప్పుడు స్వయంగా కానీ ఇతర సహకారంతో నిర్వహించవచ్చునంటే చెప్పి 53 అధికారులు భావిస్తున్నారు. దీనికి కనెక్టింగ్ అధికరణ ఏంటంటే 74. కనెక్టింగ్ అధికరణ ఎలా అంటే 74-1 డిసెంబర్ క్యాబినెట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ who will aid and advise the President of India while carrying the Indian administration. భారత దేశ పరిపాలనలో భారత రాష్ట్రపతికి సలహాలు, సహాయాన్ని అందివ్వడం కోసం ప్రధానమంత్రి అధ్యక్షతన ఒక మంత్రిమండలి ఉంటుంది అని పేర్కొనబడింది. దేశ పరిపాలన నిర్వహణలో రాష్ట్రపతికి సలహాలు, సహాయాన్ని అందివ్వడం కోసం ప్రధానమంత్రి అధ్యక్షతన ఒక మంత్రిమండలి ఉంటుంది అన్నారు. అంటే ఇక్కడ వాస్తవానికి వీళ్ళున్న దేనికోసం సలహాలు, సహాయాన్ని అందివ్వడం కోసం అంటున్నారు. ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఈ రాష్ట్రపతికి ప్రధానమంత్రి అధ్యక్షతన ఉండేటటువంటి మంత్రిమండలి ఇచ్చినటువంటి సలహాలు, సహాయాన్ని భారత రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలా? అంతే కదా, ఇప్పుడు ఎవరు అడిగేది అయినా కూడా. ఇప్పుడు
నీకు దేశ పరిపాలన అధికారం మొత్తం ఎవరికి ఉన్నది? దేశ పరిపాలన కార్యనిర్వహణ అధికారం మొత్తం ఎవరికి చెంది ఉన్నాయి? రాష్ట్రపతి. దేశ పరిపాలన మొత్తం ఎవరి పేరు మీద నిర్వహించాలి? రాష్ట్రపతి. రాజ్యాంగ ప్రకారం అధికారాలు మొత్తం ఎవరికి కేటాయించబడ్డాయి? రాష్ట్రపతి. రాష్ట్రపతి కేటాయించినప్పుడు రాష్ట్రపతి నిర్వహించాలి. మరి రాష్ట్రపతి ఎలా నిర్వహించవచ్చు అంటే రాజ్యాంగం ఏం చెబుతుంది? స్వయంగా కానీ తన సహకారంతో కానీ నిర్వహించవచ్చు. దాని కనెక్టింగ్ పాయింట్ 74(1) ఇతరుల సహకారం తీసుకుంటున్నా. ఎవరి సహకారం? ప్రధానమంత్రి అధ్యక్షుడు అంటే మంత్రిమండలి. ఇప్పుడు ప్రధానమంత్రి అధ్యక్షుడు ఉండే మంత్రిమండలి భారత రాష్ట్రపతి కలిసి అందించేటటువంటి సలహాలు సహాయాన్ని రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలా? ఇది మీరు వేసుకోవాల్సిన ప్రశ్న. ఇక్కడ వేరేదేం లేదు. అన్ని పాటించాలా పాటించాల్సిన అవసరం లేదా? పాటించవలసిన అవసరం లేదు అంతేనా? పాటించాలి. అంతే కదా, కొంతమంది పాటించాలన్నారు, కొంతమంది పాటించాలి. భారత రాజ్యాంగంలో దీని గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. కేంద్ర మంత్రి మండలి దేశ పరిపాలన విషయంలో రాష్ట్రపతికి ఇచ్చేటటువంటి సలహాలు సహాయాన్ని రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలా పాటించకూడదనే అంశం పైన రాజ్యాంగంలో ప్రస్తావించబడం లేదు. ఏ ప్రస్తావన లేదు యాక్చువల్గా. అయితే 1976లో శ్రీమతి ఇందిరాగాంధీ 42వ రాజ్యాంగ సవరణ చేసి ఈ సవరణ ద్వారా తీసుకొచ్చిన మార్పు ఏంటంటే కేంద్ర మంత్రి మండలి రాష్ట్రపతికి అందించినటువంటి సలహాలు సహాయాన్ని తప్పనిసరిగా పాటించాలి. పాటించాలంటే మంత్రి మండలి చేసినటువంటి తీర్మానాలు కానీ మంత్రి మండలి యొక్క సలహాలు కానీ మీరు తప్పనిసరిగా పాటించాలని చెప్పి రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఎన్నో సవరణ ద్వారా 42వ సవరణ ద్వారా. 42వ సవరణలో ఇందిరాగాంధీ కేంద్ర మంత్రి మండలి రాష్ట్రపతికి ఇచ్చినటువంటి సవాల్ తప్పనిసరిగా పాటించాలని తీర్చింది అంటే అంతకుముందు ఈ అంశం ఉన్నట్టా లేనట్టా? పాటించాలని లేదు, పాటించకూడదని కూడదు. కాబట్టి ఇలా కావాలని తీసుకొచ్చింది. తీసుకొచ్చిన తర్వాత మీకు ఎంతమంది దీంట్లో గమనిస్తున్నారు లేదా నాకు తెలియదు. బహుశా మీకు మనం భారత రాష్ట్రపతి యొక్క అత్యవసర అధికారాల గురించి చెప్పేటప్పుడు చెప్పాను. చాలా సందర్భాలలో ఇందిరాగాంధీ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రపతి పైన, న్యాయ వ్యవస్థ పైన, పార్లమెంటు పైన, ప్రభుత్వం పైన, అన్నింటి పైన కూడా తన ఆధిపత్యాన్ని చెలాయించే ప్రయత్నం చేసింది. ఏ ద్వారా? ఈ 42వ సవరణ ఉండేటటువంటి కాంట్రవర్సీ అంశాలు ఇదిగో ఈ అంశంలో. ఈ అంశం ఏంటంటే కేంద్ర మంత్రి మళ్ళీ రాష్ట్రపతికి ఇచ్చిన తర్వాత తప్పనిసరిగా పాటించాలి. ఇప్పుడు కొత్త అంశాన్ని తీసుకొచ్చాం. జనతా పార్టీ 1977లో ఎన్నికలను పోటీ చేసినప్పుడు నేను అధికారంలోకి వస్తే ఈ విషయాలను మారుస్తానని చెప్పి ఇద్దరు కూడా మార్చాల్సి వచ్చింది. 1978లో ఎన్నో కోట్ల ద్వారా 44వ సవరణ ద్వారా తీసుకొచ్చినటువంటి మార్పు ఏమిటి అంటే కేంద్ర మంత్రి మండలి రాష్ట్రపతికి అందించినటువంటి సలహాలు ఏవైతే ఉన్నాయో ఈ సలహాలను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించవలసిన అవసరం లేదు. తప్పనిసరిగా పాటించాల్సినటువంటి అవసరం లేదు. మరి ఏం చేయొచ్చు ఈ సలహాలని తిరస్కరించి వెనుకలు పంపవచ్చున్నాం, పునఃపరిశీలన వెనుక కూడా పంపవచ్చు. తిరస్కరించి వెనుక పంపవచ్చు, లేక మళ్ళీ ఒకసారి పరిశీలించండి అని చెప్పిన వెనుకలు పంపవచ్చు. ఎవరు ఇలా పంపినప్పుడు ఈ మొదటిసారి ఇచ్చినటువంటి సలహాని రాష్ట్రపతి, మొదటిసారి ఇచ్చిన తీర్మానాన్ని రాష్ట్రపతి తిరస్కరించి వెనుక పంపినాడు, పునఃపరిశీలన కోసం వెనుక పంపినాడు. ఇలా పంపినప్పుడు కేంద్ర మంత్రి మండలి ఇదే అంశాన్ని 2వసారి
ఆమోదించి రాష్ట్రపతికి పంపితే తప్పనిసరిగా ఆమోదం. ఇందిరా గాంధీ ముఖ్యంగా ఉందంటే డైరెక్ట్ గా ఎదురు తీసింది. ఇది జనతా పార్టీ నాలుగు నాలుగు పోరాటం చేసిందంటే తిప్పి చూపింది. కేంద్ర మంత్రి మండలి రాష్ట్రపతి చెప్పిన సలహాన్ని తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదు. ఎంతో గొప్పగా చెప్పిన తిరస్కరించవచ్చు, ఉన్నపరిచినకు వెనక పంపవచ్చు, పంపితే రెండవసారి వీళ్ళు కూడా ఆమోదించవచ్చు. రెండవసారి ఆమోదిస్తే రాష్ట్రపతి వెదరి వేస్తుంటే ఆమోదించండి, సంకేతి సన్నిమానం చేయాలి, రాజీనామా చేసి తినబోవాలి తప్ప నేను ఆమోదించాలని చెప్పే అధికారం లేదు. ఇది ఎన్నో రాజ్యాంగ సభలో వచ్చింది. అంటే నేను రాసేటప్పుడు భారత రాష్ట్రపతి గురించి రాసేటప్పుడు రాసిన దాని ఎంపీ జైన్ గురించి నేను జ్ఞాపకం ఉండలేదు. భారత రాష్ట్రపతి పదవిపై చేసిన కామెంట్లో ఎంపీ జైన్ ఏమంటారు, 42-44 రాజ్యాంగ సభ ఉన్న తర్వాత భారత రాష్ట్రపతి యొక్క పదవి మరింత ప్రాధాన్యం తగ్గిపోయింది. కారణం ఇదే. సో మీరు ఈ అంశం పైన దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే భారత రాష్ట్రపతి మీరు ఎవరు చెప్తే తప్పకూడదు. మాయన బంగిరి యొక్క ప్రాణం ఎక్కడ ఉందని చెప్పి ఇక్కడే ఉన్నాను. భారతదేశంలో ఎవరు ఎందుకు వాస్తవాధికారి, ఎవరు ఎందుకు నామ మాత్రమే, మొత్తం రాజ్యాంగ సారాంశం మొత్తం నేను చెప్పినంతనే ఉంది. పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాష్ట్ర సూత్రం మొత్తం కూడా 74(1)లోనే ఉంది అంటున్నాను. ఇప్పుడు నువ్వు కేంద్ర మంత్రి మండలి రూపం నుంచి పంపించినటువంటి బిల్లు పైన, కేంద్ర మంత్రి మండలి చేసిన తీర్మానం పైన రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదముద్ర చేయాల్సిన అవసరం లేదు అన్నాము, వెనక పంపించొద్దని చెప్పినాము. వెనుకకు పంపిన అదే అంశాన్ని రెండవసారి ఆమోదించి పంపినప్పుడు రాష్ట్రపతి ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఎవరు చెప్పినట్టు ఎవరు నడుచుకోవాల్సి ఉంది? పేరు మాత్రం దేశ పరిపాలన ఉంటే ఎవరి పేరు నిర్వహించబడతారు? కానీ ఇక్కడ వాస్తవంగా నిర్వహిస్తున్న ఎవరు? ప్రధానమంత్రి. అందుకనే దేశాధిపతి దీని గురించి సాధారణమైన ప్రధానమంత్రి నేతృత్వంలో మంత్రి మండలి ఏం చేస్తారు? కారణం ఇక్కడే. ఇక వేరే ఏమి పెద్ద పెద్ద ఉద్యోగంగా మీరేం చదవచ్చు. నేను 74 ఒకటి నొక్కదాన్ని పర్ఫెక్ట్ గా అర్థం చేసుకుంటే మీరు ఈ పరిస్థితి ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఇలాగే ఉంటుంది. పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరించి ఎక్కడైనా ఉంటుంది. దేశాధిపతిగా ఉండేటటువంటి వ్యక్తి నామమాత్రమైన అధికారులు వ్యవహరిస్తారు, ప్రధానమంత్రి వాస్తవాధికారులు వ్యవహరిస్తారంటే దానికి సంబంధించిన సమస్యలు ఇక్కడ ఉంది. ఓకే, సో మరి ప్రధానమంత్రి అధ్యక్షుడు ఉండేటటువంటి మంత్రి మండలి రాష్ట్రపతికి ఇచ్చేటటువంటి సలహాలు సహాయం ఏదైతే ఉందో దాన్ని ఏ న్యాయస్థానం ముందు కూడా ప్రశ్నించడానికి అవకాశం లేదు. ఏ న్యాయస్థానం ముందు కూడా ప్రశ్నించడానికి అవకాశం ఎవరు ఇచ్చిన సలహాలు, ఎవరికి ఇచ్చిన సలహాలు, దేశ పరిపాలన ఎవరు జరిగిందో ఎలా నిర్వహించవచ్చున్నాం, 74(1) ఏం చెప్తుంది, మంత్రి మండలి సలహాలనే రాష్ట్రపతి పరిపాలన ప్రధానమంత్రి అధ్యక్షుడి నుండి మంత్రి మండలి ఇచ్చినటువంటి సలహాలని ఈ ప్రయాణ ముందు కూడా ప్రశ్నించడానికి అవకాశం లేదు. ఇంకో అంశం ఏంటంటే ఈ ఇచ్చిన సలహాలు సహాయం సమాచార చుట్ట పరిధికి మామూలుగా మనందరికీ మనం ప్రభుత్వ పరిపాలన సంబంధించిన అంశాలపై సమాచారం సేకరించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ సమాచార చుట్ట పరిధికి అంశం రాదు. ఓకే, ఇది 74. ఇక 75 చెప్పేది ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ నుండి అపాయింటెడ్ బైది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సీఎం రాష్ట్రపతి నియామకం చేస్తారు. సీఎం సలహా అనుసరించి
ఇతర మంత్రులను నేను ఎవరు ప్రధానమంత్రి ఎలక్టెడ్ సెలెక్టెడ్ నామినేటెడ్ అపాయింటెడ్ ప్రైమ్ మినిస్టర్ విల్ బి అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆన్ ది రికమెండేషన్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ది అదర్ మినిస్టర్స్ ఆల్సో విల్ బి అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఓన్లీ అని ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియామకం చేస్తారు వారి తర్వాత అనుసరించి ఇతర మంత్రుల నియామకం చేస్తారు ఇప్పుడు మనకు సమస్య ఏంటంటే ఎవరిని ప్రధానమంత్రిగా నియామకం చేస్తారు లోక్సభలో మెజారిటీ పార్టీ ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే మళ్ళీ రీఎలక్షన్ తన విజేషన్ అధికారాన్ని అనుసరించి నియామకం ఓకే నెక్స్ట్ ఇందులో 1A 75 1A 75 1B ఈ రెండు అంశాలు కూడా చేస్తారు రాజ్యాంగం ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా 91వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడిన రెండు అంశాలు 75 1A 75 1B 75 1A ఎందుకు చేర్చాల్సి వచ్చింది అంటే ప్రధానమంత్రిని ఇతర మంత్రులను రాష్ట్రపతి నియామకం చేస్తారు ఇది బాగానే ఉంది కానీ ఎంతమంది నియామకం చేస్తారు మంత్రులను దీనికి సంబంధించినటువంటి సంఖ్య గురించి భారత రాజ్యాంగంలో ఎలాంటి ప్రస్తావన లేదు కేంద్ర మంత్రి మండలి సభ్యుల సంఖ్య గురించి ఎలాంటి ప్రస్తావన లేదు అందువలన 91వ రాజ్యాంగ సవరణ ద్వారా 91వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో చేసినటువంటి అంశం ఏంటంటే లోక్సభ సభ్యుల సంఖ్యలో 15% మించకుండా ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రితో కలిపి మించకుండా నియామకం చేయాలి ఇది 75 1B చేర్చబడిన అంశం 75 1B ప్రకారం ఏంటి ఇప్పుడు 1A ప్రకారం ఏం చెప్తున్నా డెబ్బై ఒకటి ఏం చెప్తుంది ప్రధానమంత్రి రాష్ట్రపతి నియామకం చేస్తారు వారి ప్రధానమంత్రికి ఇతర మంత్రుల నియామకం చేస్తారు ఈ ఇతర మంత్రులు కానీ మంత్రి మండలి యొక్క సభ్యుల సంఖ్య గురించి రాజ్యాంగంలో ఎలాంటి ప్రస్తావన లేదు ఎన్నో సంవత్సరం ద్వారా 91వ రాజ్యాంగం సంఖ్య ఎంత మించకుండా ఉండాలి లోక్సభ సభ్యుల మొత్తం సభ్యుల సంఖ్యను ఎంత మించకూడదు 15% మించకుండా ఉండాలి ఎవరితో కలిపి ప్రధానమంత్రి మరి 1B ఇది ఏం చెప్తుంది అని అంటే పార్టీ ఫిరాయింపు చట్టాన్ని అనుసరించి ఏ వ్యక్తినైనా కూడా సభాధిపతులు అనర్హులుగా ప్రకటించిన తర్వాత పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని అనుసరించి సభాధిపతులు ఏ వ్యక్తినైనా కూడా అనర్హులుగా ప్రకటించిన తర్వాత అంటే ఒక పార్టీ తరఫున గెలుపొంది మరొక పార్టీలోకి వెళ్ళి అనర్హుడిగా ప్రకటించిన తర్వాత నువ్వు సభ్యత్వానికి పనికిరావని ప్రకటించిన తర్వాత అలాంటి వ్యక్తులను తిరిగి ఎన్నికయ్యే వరకు కూడా ఏ పదవిలో కూడా నియమించరాదు ఎలాంటి లాభదాయక పదవిలో నియమించరాదు తిరిగి ఎన్నికయ్యే వరకు మరి తిరిగి ఎన్నికయ్యే వరకు అంటే అర్థం ఏంటిది వారు తిరిగి ఎన్నికయ్యేస్తేనే నియమించదు లేకపోతే నియమించకూడదు ఎప్పటిదాకా నియమించకూడదు ఆ సభ పదవీకాలం కంప్లీట్ అయిపోయేంత వరకు 3 సంవత్సరాలు మిగిలితే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మిగిలితే 4 సంవత్సరాలు ఉదాహరణకి 2014 ఎన్నికలు జరిగింది ఈ ఎన్నికల్లో ఒక వ్యక్తి ఒక పార్టీ తరఫున ప్రతినిధిగా గెలుపొందినారు ఒక పార్టీ తరఫున
ఈ గెలుపొందినటువంటి వ్యక్తి కొద్ది రోజుల తర్వాత